లేటెస్ట్ హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. అత్యంత ప్రజాదరణ పొందుతూ సామాన్య మానవులకు సైతం అర్థమయ్యే విధంగా శాస్త్రీయ విజ్ఞానాన్ని అందజేస్తున్న డాక్టర్స్ టాక్ కార్యక్రమానికి స్వాగతం. కిడ్నీ సంతానలేమి సమస్యల గురించి మీ సందేహాలకు చక్కని పరిష్కార మార్గాలను అందించడానికి శ్రీధర్ కిడ్నీ కేర్ టెస్టిట్యూబ్ బేబీ సెంటర్కి చెందిన 11 ప్రపంచ రికార్డుల గ్రహీత డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు కాల్ చేసి మీ సమస్యల పరిష్కారాలను తెలుసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. ఇవాళ మొదటి ప్రశ్న, రెటిరోగ్రేడ్ ఇజాక్యులేషన్ అంటే ఏంటి? జనరల్ ఇజాక్యులేషన్ అంటే వీర్యము స్ఖలనం కావడం అండి. అయితే అది ఎక్కడి నుంచి తయారవుతుంది చూద్దాం. టెస్టిస్ ఇది వీర్య కణాలు తయారీ కృష్ణాల్లో అవుతుంది. అక్కడ నుంచి వీర్య వాహిక గుండా ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ సెమినల్ వెసికల్ కలుసుకుంటుంది. ఈ మొత్తం కలిసి బయటకు వస్తుంది. స్ఖలనం కాకుండా కొంతమంది ఉంటారండి, వారికి భావప్రాప్తి కలుగుతుంది కానీ వీర్యం బయటకు రాలేదు. అలాంటి సమస్యలు స్పైనల్ కార్డ్ ఇంజరీలు జరుగుతాయి. చాలా ఎత్తు నుంచి పడిపోవడం, లేక బైక్లు చాలా స్పీడ్గా నడుపుతారండి, అబ్బాయిలు భయం వేస్తుంటుంది చూస్తుంటే. ఒకసారి పడితే తెలుస్తుందండి, నడు విరిగిన తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతారు. వీర్య స్ఖలనం ఉండదు, మూత్రం పోయలేరు, బెడ్ సోర్స్ వస్తాయి, కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, చనిపోయే ప్రమాదం చాలా ఉంది. సో అందుకే అసలు ఎలక్ట్రో ఇజాక్యులేషన్ అది చూద్దాం. మన స్ఖలనం అయ్యేది బ్రెయిన్ నుంచి సెక్స్ సెంటర్ నుంచి వచ్చే సంకేతాలు కింది వరకు వస్తాయి. వెంట్రోలేటరల్ టెగ్మెంటల్ న్యూక్లియస్ అనేది హైపోథాలమస్లో ఉందండి, బ్రెయిన్ యొక్క సెంటర్లో, కోర్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉంది, అత్యంత కీలకమైనటువంటి సెంటర్. దాని నుంచి సిగ్నల్స్ రావడం, ఇక్కడ సేక్రల్ సెంటర్ ఉందండి విపు భాగంలో, ఇక్కడ నుంచి వచ్చే ఈ క్యావర్నస్ నర్వ్స్ ద్వారా స్ఖలనం అవుతుంది. కొన్నిసార్లు జంతువులు కొన్ని చాలా ప్రమాదకరమైనటువంటి సంఖ్య తగ్గిపోయి ఉంటుందండి. మనం ఈ హిప్పోపటామస్ దీన్ని కేవలం జూలో చూస్తాం, ఒకటో రెండో కనబడితే చాలా సంతోషపడతాం, కొన్నిసార్లు కనబడవు కూడా, ఎందుకంటే పోయింది చనిపోయింది, లేక బిడ్డలు కలగలేదు కాబట్టి దాన్ని ఎక్కడో షిఫ్ట్ చేశారు. అందుకే ఎండేంజర్డ్ స్పీషీస్ని ఎక్కువ బిడ్డలు కనించడానికి మనం వాటి ప్రేరేపించలేము, కానీ వాటి వీర్యాన్ని తీసుకొని వేరే రాష్ట్రంలో వేరే దేశం ఉన్నటువంటి అక్కడ ఆడ జంతువులకు ఎక్కించడం ద్వారా ఆ సంతతి పెంచుకునే అవకాశం ఉంది. దానికి ఎలక్ట్రో ఇజాక్యులేషన్ చక్కగా పనిచేస్తుంది. ఏం చేస్తారో చూద్దాం. ఇది ఏనుగండి పడుకునుంది, దానికి మత్తిచ్చారు, దానికి ఎలక్ట్రో ఇజాక్యులేషన్ ప్రోబ్ అంటే మల ద్వారం లోపల ఒక ప్రోబ్ పెడతాం, పెట్టి చిన్న సైజ్ కరెంట్ షాక్ ఇస్తాం, దాంతో ఒక్కసారి అది ఉలిక్కి పడుతుంది, దానిలో ఉన్న వీర్యం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ వచ్చే క్రమంలో ఆ వీర్యాన్ని మనం సేకరించడానికి ఆల్రెడీ కంటైనర్ పెట్టి ఉంచుతాం. దానిలో ప్రమాదం ఏం లేదండి, ఏనుగుకు వచ్చిన ప్రమాదం లేదు, ఏ జంతువుకు వచ్చిన ప్రమాదం కూడా లేదు. ఇది ఎలక్ట్రో ఇజాక్యులేషన్ ప్రోబ్. మల ద్వారంలో ఇలాంటి ప్రోబ్ పెడతాం, దాని ముందే వీర్యస్ఖలనకు సంబంధించినటువంటి గ్రంథులు ఉన్నాయి కాబట్టి ఇది షాక్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మొత్తం ఒళ్ళంతా ముడుచుకున్నట్టు అవుతుంది, ఫిట్స్ వచ్చిన వ్యక్తికి ఎలా అవుతుంది, అలా అయ్యి స్ఖలనం బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రోబ్స్ జంతు యొక్క సైజ్ని బట్టి, దాని యొక్క లోపల ప్లేస్ని బట్టి సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది ఒక పందిపిల్ల, దీని నుంచి వీరం సేకరిస్తున్నాం. మల ద్వారంలో పెట్టామండి ఎలక్ట్రిషన్ ప్రోబ్. ఇక్కడ ఉన్నటువంటి ఇది షాక్ ఇచ్చే చిన్న వోల్ట్ మీటర్ అండి, దీని ద్వారా షాక్ ఇస్తే ఆటోమేటిక్గా దీని చుట్టూ దీని పురుషాంగం దగ్గర కంటైనర్ పెడతాం, లేక ట్రే పెడతాం, దాంట్లో వీర్యం పడే విధంగా ఉంటుంది. వెంటనే దాన్ని సేకరిస్తామండి. సేకరించిన తర్వాత ఒకవేళ పార్ట్నర్ అక్కడే ఉందనుకుందాం, ఆడ జంతువు అక్కడే ఉంటే అప్పుడే ఎక్కించు, లేని పక్షం దాన్ని క్రయో ప్రిజర్వ్ చేసుకోవచ్చు, అంటే దాన్ని శీతలపరిచి వేరే దేశాల్లో కానీ వేరే సమయంలో కానీ వాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఇవి ఆడ జంతువుకి ఎక్కించేటువంటి ఇన్సెమినేషన్ ప్రోబ్స్. ఈ క్యాన్లో చూడండి, మగ జంతువు తీసుకున్నటువంటి వీర్యం ఇప్పుడు ఆడ జంతువుకి ఎక్కిస్తున్నాం. ఆడ జంతువు ఇలా పడుకోబెట్టేవాడి, ఎందుకంటే అది ఎక్కడ పారిపోయింది, పోతుంటే వీర్యం బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటి పొజిషన్లు ఫిక్స్ చేసి దానికి తీసుకున్నటువంటి వీర్యాన్ని మగ జంతువు యొక్క వీర్యాన్ని ఎక్కిస్తున్నాం. ఎక్కించినాక కనీసం 3 గంటలు అలాగే ఉంచుతామండి, ఎందుకంటే ఆ వీర్యం లోపల వెళ్ళి గర్భసంచి ఆ ట్యూబ్స్కి వెళ్ళి అండాన్ని చేరుకునే విధంగా దానికి సమయం ఇస్తాం. ఈ మొత్తం ప్రక్రియ లోపల ఏ జంతువు కావాలంటే దాన్ని మనం పెంచుకునే అవకాశం ఉన్నాయి, దాన్ని మల్టిప్లై చేసే అవకాశం ఉన్నాయి. అయితే మనుషులకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అది కూడా చూద్దాం. కొంతమంది యంగ్స్టర్స్ మిలిటరీలో పనిచేస్తూ ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుంది, నడు విరిగి ఉంటుంది, వాళ్ళకి స్ఖలనం కాదని, కానీ వారికి యంగ్ వైఫ్స్ ఉంటారు, మరి వాళ్ళ పిల్లలు కావాలని కోరుకుంటారు, వారికి ఎలా చేస్తారు చూద్దాం. ఇది మనుషులో పెట్టేటువంటి ఎలక్ట్రో ఇజాక్షన్ ప్రోబ్, మల ద్వారా పెట్టాం. ఈ ముందే ప్రాస్టేట్ గ్రంథి ఉంది, సెమినల్ వెసికల్ ఉంది, దీనికి మినియేచర్ కరెంట్ ఇస్తామండి 1 వోల్ట్. మన ఇంటికి వచ్చే కరెంట్ 220 వోల్ట్స్, కానీ ఇది 1 వోల్ట్ ఇవ్వడం ద్వారా
చాలా తక్కువ కరెంటు, ఎటువంటి ఇబ్బంది కలగదు. కొంచెం సెడేషన్లో ఇస్తాం మనిషికి ఇబ్బంది కలగకుండా. ఈ ప్రోబ్స్ వేరే షేప్స్ ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి మనిషి సైజుని బట్టి. ఆ తర్వాత వచ్చినటువంటి వీర్యాన్ని అప్పుడే భార్యకి ఎక్కే అవకాశం ఉంటే ఎక్కిస్తాం. లేని పక్షంలో -286 డిగ్రీ సెంటీగ్రేడ్ దీనిలో పెట్టి సాలిడిఫై చేస్తాం. తద్వారా ఆ వీర్యం కలకాలం ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా స్పైనల్ కార్డ్ ఇంజరీ అయినా సరే, లేక స్కలనం కావట్లేదన్నా సరే, ఈ విధంగా తీసుకోవడం, భార్యకి ఎక్కడం ద్వారా వారి పోరిన బిడ్డల్ని కనే అవకాశాలు పెరిగిపోతాయి. డాక్టర్ గారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హలో అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి అండి, మాట్లాడుతున్నాను. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారండి. నమస్తే అమ్మా. అది మా బాబు టాయిలెట్ వేసేటప్పుడు బలవంతం చేసినట్టు అనిపిస్తుంది, వేసినప్పుడు ప్రతిసారి. ఓకే, ఎంత వయసు అమ్మా? అది 5 అండి. 5 సంవత్సరాలు. అవునమ్మా? అంటే బాగా మూత్రం పోసినప్పుడు ఏడవటం గానీ, బాగా ముఖ్యమైన సౌండ్ చేయడం గానీ చాలా టైం పడుతుంది. ఓకే పర్లేదు. అయితే చిన్నపిల్లల లోపల కొన్ని స్పెషల్ సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా అబ్బాయిల్లోనే ఉంటుందండి. పోస్టర్ యూత్రల్ వాల్ అంటే మూత్రనాళంలో అడ్డుపొరలు, ఇవి ఉంటే ప్రాబ్లమే. ఎందుకంటే ఎవరికైనా సరే మూత్రం ఫ్రీగా రావాలి, ఫ్రీగా రాని పక్షంలో స్ట్రగుల్ అవుతారు. ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారో చూద్దాం. ఇక్కడ చూడండి, వీర్యం సార్, ఇది కిడ్నీ, ఇది ఇక్కడ నుంచి యూరిన్ కిందకు వస్తుంది, ఇది బ్లాడర్. ఆ తర్వాత బయటికి రావాలండి, అవుట్లెట్ దగ్గర బ్లాక్స్ ఉంటాయి, అడ్డు పొరలు కొన్ని ఉంటాయండి. అవి తల్లి గర్భం ఉన్నప్పుడు ఆ పొరలు ఉంటాయి, కానీ బిడ్డ బయటకు వచ్చినప్పటికీ ఆ పొరలన్నీ మటమయం కావాలి, ఫ్రీ ప్యాసేజ్ బయటికి రాగలగాలి. అలా రాలేదనుకోండి, ఆ విషయం బిడ్డకు తెలియదు, మీకు తెలియదు, మూత్రం మిగిలిపోతుంటుంది, లోపల చీమ పడుతుంటుంది, మూత్రం పోస్తే పిండి కలిపిన నీళ్ళలాగా వస్తుంది, మంట ఉన్నట్టుగా వారి ఫేస్లో కానీ ఎక్స్ప్రెషన్లో కానీ ఏడవటం కానీ తెలియజేస్తుంది. స్కానింగ్ చేస్తే తెలుస్తుందమ్మా కిడ్నీ ఎలా ఉంది, బ్లాడర్ ఎలా ఉంది, మూత్రం పోసే ముందు ఎంత ఉంది, పోసిన తర్వాత ఎంత మిగిలింది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఈ పారామీటర్స్ చూస్తే, ఎందుకంటే సంటి బిడ్డ చెప్పలేడు కాబట్టి ఆ పారామీటర్స్ చూసుకుంటే సరిపోతుందండి. చూద్దాం, కిడ్నీ, దాని గొట్టం, బ్లాడర్, ఈ మొత్తంలో నాళాలు ఎలా ఉన్నాయి, ఎన్లార్జ్ అయినాయా, మూత్రం పోసిన తర్వాత ఎంత మిగిలిపోయింది, ఒకవేళ పోయలేకపోతున్నాడు, బాగా స్ట్రగుల్ అవుతున్నాడు, కింద ఏదైనా పొరలు ఉన్నాయనుకోండి, ఆ మూత్రం రివర్స్ వెళ్ళిపోతుంది, వెళ్ళి కిడ్నీ ఎన్లార్జ్ కావడం, కిడ్నీ పలసపడిపోవడం, ఫంక్షన్ సరే లేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అదే యంగ్ అడల్ట్ అనుకోండి, ఒక 5 సంవత్సరాల బాబు చెప్పగలుగుతున్నాడు, వాళ్ళు చెప్పేస్తారండి. ఎంత సమయం తీసుకుంటే చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మూత్రం పోవడానికి ఒక అడల్ట్ అయితే 30 సెకండ్లో ముగించాలి, చంటి బిడ్డలు అయితే 10 సెకండ్లు చాలండి. మంచి ధార వస్తుందండి, పైకి ఎగదాడుతుంది, ఆ జ్యూస్ చాలా ముచ్చటపడుతుంటారు, ఇంత చక్కగా పోసాడు. అలా పోస్తే ఆ అబ్బాయికి ఫ్రీగా ఉన్నట్టు. కాబట్టి ఫుల్ బ్లాడర్ మీద ఉన్నప్పుడు ఎలా పోసాడు అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, దారి టైట్ ఉంది, నేను చెప్పిన పొరలు ఆల్మోస్ట్ ఈ భాగంలో ఉంటాయి, ప్రాస్టేట్ దగ్గర ఇక్కడ ఉంటాయి. ఎక్కడన్నా ఉండనేయండి. దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఎండోస్కోపీ, దీని ద్వారా వెళ్తే మూత్ర రంధ్రం నుంచి ఆల్మోస్ట్ బ్లాడర్ దాకా ఎక్కడున్నా సరే దాన్ని లేజర్ ఫైబర్ ద్వారా కట్ చేసేయచ్చు. తద్వారా ఇక మళ్ళీ ఫ్రీ ఫ్లో ఉంటుంది, మళ్ళీ రికరెన్స్ ఏమి ఉండదండి. చిన్నపిల్లలు ఉండే వాల్వ్స్ అనేవి పోస్టీరియర్ యురెత్రల్ వాల్వ్స్, ఆ వాల్వ్స్ తల్లి గర్భంలో మాత్రమే ఉండాలి, 27 నెలల కల్లా మటుమాయం కావాలి, కాని పక్షంలో ప్రాబ్లం. అలాంటి వాళ్లకు బ్లాడర్ ఎన్లార్జ్ అవ్వడం, లేక కిడ్నీస్ ఎన్లార్జ్ కావడం, స్లోగా కిడ్నీ ఫెయిల్యూర్ దారి తీయడం జరుగుతుంది. అర్జెంటుగా స్కానింగ్ చేయించండి, ఏది అవసరం చేయించవచ్చండి. మీరు 5 మంత్స్ బేబీకి ఏమైనా ఎండోస్కోపీ చేస్తారని భయపడతారు చాలామంది, ఏమి కాదండి. అప్పుడే పుట్టిన బిడ్డకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఏమైనా రంధ్రాలు ఉంటే దాని గుండెలో క్లోజ్ చేస్తున్నారు, ఆ తర్వాత నార్మల్ బిడ్డలు ఎదగలుగుతున్నారు. కాబట్టి ఇది అవసరం. లేని పక్షంలో కొద్దిగా వెయిట్ చేసినా సరే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయని గుర్తుంచుకోండి. డాక్టర్ గారు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, 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 నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు మౌనిక. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో, ఓకే, సంతానం 10 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్. ఓకే, 2 మంత్స్ అయింది లాప్రోస్కోపీ అయింది. ఓకే, అయితే పీరియడ్ వచ్చింది కానీ 10 డేస్ నుంచి బ్లీడింగ్ సరిగా అవ్వట్లేదు. ఓకే, అయితే డాక్టర్ చూపించుకుంటే క్లీనింగ్ అంటారు, క్లీనింగ్ చేస్తాను అంటున్నారు. ఓకే, మంచిదమ్మా. అసలు అవుతుందా సార్ ఇది, ప్రాబ్లం పెద్దదా? వెయిట్ ఎంత అమ్మా?
మీ బరువు ఎంత ఉంది అమ్మా? 60. అంటే కొంచెం ఎక్కువ అని అంటారా? ఒక 10 కిలోలు ఎక్కువ ఉన్నట్ట మీ హైట్కి. సరే అమ్మా, ఇప్పుడు జనరల్గా పీసీఓడి ఉన్న వాళ్ళకు బ్లీడింగ్ సరిగా కాదు, లాప్రోస్కోప్ డ్రిల్లింగ్ చేయమని చెప్తున్నాం. చేసినా సరే ఒక 2-3 నెలలు పడుతుంది వారికి సైకిల్ అడ్జస్ట్ కావడానికి. ఇక్కడ చూద్దాం, ఇది పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్, సిస్టులు అనేకం ఉండటం. ఇలా ఉంటే బరువు పెరిగిపోతారు. మీరు ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగా నేను అనట్లేదండి, ఇందులో హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా బరువు పెరుగుతారు. షుగర్ వస్తుంది, ఇంత యంగ్ ఏజ్లో షుగర్ ఏంటి అనుకుంటారు, బరువు తగ్గితే అన్నీ పోతాయి. ఇటువంటి హిర్సుటిజం అంటారు, ఫేస్ మీద హెయిర్ ఇంతవరకు ఓకే కానీ పై పెద మీద వచ్చిందనుకోండి, చిన్నులు అవుతారు, వీడియో పడుతుంటారు, ఇంట్రోవర్టిష్ అవుతారు. తొలగించుకున్నా సరే వాళ్ళ మనసులో ఒక వెళుతుంటుందండి, ఇదేంటి నాకు ఫేస్ మీద రోమాలు ఎందుకు వచ్చినాయి అని చెప్పి. దానికి కారణం వారి అండాశయం పీసీఓడి. అది కరెక్టబుల్ కండిషన్, అది పర్మనెంట్ కండిషన్ కాదండి. ఇక్కడ చూడండి, ఇంకొక అమ్మాయి ఈ విధంగా ఉంది, హెయిర్ తొలగించుకునే పద్ధతులు ఆమెకు తెలిస్తే అండం ఎలా సరి చేయాలి, అండాశయం ఎలా సరి చేయాలి మేము చూస్తాం. ఎందుకంటే మగ హార్మోన్స్ చాలా ఉంటాయి, పెరిగిన కొద్దీ వాటికి విరుగుడు మందులు ఉన్నాయండి, ఫైనాస్టైడ్ ఉంది, డ్యూటాస్టరాయిడ్ ఉంది, అది వాడడం ద్వారా మగ హార్మోన్స్ని న్యూట్రలైజ్ చేసి స్త్రీలో స్త్రీ హార్మోన్స్ ఉండే విధంగా మేము ప్రేరేపిస్తాం. ఇది అండాశయము, దీనిపైన పల్సటి పొరలు ఉన్నాయి, ఇవి సిస్టులు, వాటిని పంక్చర్ చేస్తే చాలు లోపల వాటర్ తగ్గిపోతుంది, తగ్గిన తర్వాత అండ విడుదల బాగుంటుంది, అండ విడుదల బాగున్న తర్వాతనే అండ విడుదల అవుతుంది చూసుకోండి. ఎందుకంటే ఈ సిస్టులని పోతే లోపల నుంచి ఫాలికల్ ఒక ఎదుగుతుందమ్మా. అంటే ఏంటి, సెంట్రల్ ఏరియాలో ఉన్నటువంటి అది మెల్లగా పెరిఫెరీ వరకు అంటే ఉపరితలం వరకు రావాలి, వచ్చే క్రమంలో ఏ సిస్టు ఉండకూడదు. మొత్తం పంక్చర్ చేసిన తర్వాత స్మూత్గా ఉంటాయి. మీకు ఒక 2-3 మంత్స్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇస్తాం, అంటే డైలీ వాడుకునే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఒక సైకిల్ని ఎలా రెగ్యులరైజ్ చేయాలో నేర్చుకుంటుందండి మీ బాడీ. ఆ తర్వాత చక్కటి పీరియడ్ వస్తుంది, మీరు చెప్పారు సరిగా రావట్లేదు, 10 డేస్ నుంచి అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇంకా సైకిల్ రెగ్యులరైజ్ కాలేదని తెలియజేసే పరోక్ష సంకేతాలు. ఇది అండాశయం, దీనిపైన ఉన్నటువంటి ఇది డయాథర్మిక్ ప్రోబ్ అండి, దీంతో పంక్చర్ చేస్తున్నాం. లోపల లైనింగ్ అయితే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్, లైనింగ్ సరిగా తయారు కావాలి, దానికి కావాల్సినటువంటి ప్రొజెస్టెరాన్ సపోర్ట్ తప్పకుండా మీకు ఇచ్చే ట్యాబ్లెట్లో ఉంటుంది. డాక్టర్ గారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు షేక్ జరీనా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము గుంటూరు జిల్లా. డాక్టర్ గారితో మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నాకు పెళ్ళై 7 ఇయర్స్ అయ్యింది. ఓకే. నాకు 2వ సంవత్సరంలోనే నీటిపురుగులు అన్నాయని లాబ్రోస్కోపీ చేశారు. ఓకే. అప్పటి నుంచి మేము చూపించుకోవడం మానేశాము. ఓకే. ఈ మధ్యలో మళ్ళీ వెళ్ళాం సార్, వెళ్తే ఐయుఐ చేసి చూద్దామమ్మా అని చెప్పారు డాక్టర్ గారు. ఓకే. కానీ ఒకవేళ చేసేటప్పుడు అదే లాబ్రోస్కోపీ చేసినప్పుడు ట్యూబ్స్ అండ్ 2 ఓపెన్ గానే ఉందని చెప్పారు, మళ్ళీ ఒకవేళ ట్యూబ్ టెస్ట్ చేయించుకోవాలా లేదా అని అడుగుదామని చేశాను సార్. ఎన్ని రోజులు గ్యాప్ ఎందుకు ఇచ్చారమ్మా? 5 ఇయర్స్. 5 ఇయర్స్ అయ్యాయింది సార్. జనరల్ లాప్రోస్కోప్ చేసుకున్నారంటేనే మీకు పిల్లలు కావాలని ఆరాటం ఉంది, అందువల్ల చేయించుంటారు. చేసిన తర్వాత వదిలేసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది, ఎందుకంటే ఒకసారి చేసామంటే అది లాభం కోసమే చేసాం. సరే పర్లేదమ్మా, మీరు ఐఏ చేసుకోవాలి. ఐఏ చేసే ముందు జనరల్గా డౌట్స్ ఉంటే దానికి హెచ్ఎస్జి టెస్ట్ చేస్తాం, అంటే ట్యూబల్ టెస్టింగ్. ట్యూబల్ టెస్టింగ్ అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక గర్భసంచి యొక్క 2 సైడ్లా ట్యూబ్స్ ఉంటాయి. ఇది లోపల లైనింగ్, ఇది బాడీ ఆఫ్ యూట్రస్, ఇది సర్విక్స్, ఇది ఫాలోపియన్ ట్యూబ్. ఈ ట్యూబ్ ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్లు ఉంటుందమ్మా. ఈ రెండింటి అనుసంధానం అయితే చూడండి, అండవిడుదల ఎక్కడి నుంచి అవుతుందో తెలియదు, ఒకరోజు ఈ సైడ్ నుంచి అవుతుంది, ఒకరోజు వెనక సైడ్ నుంచి అవుతుంది. ఎటు నుంచి అండవిడుదలైనా సరే అది కింద పడిపోకుండా ఈ రెండింటి మధ్యలో ఓవేరియో ఫాలోపియన్ రిలేషన్ అంటారు, అంటే రౌండ్ తిరిగి ఒక గొడుగులాగా దాన్ని కవర్ చేసుకుంటూ అండాన్ని పరిరక్షించుకుంటుంది, అది అద్భుతం. అయితే ఈ ట్యూబ్ బ్లాక్ ఉందనుకుందాం, ఏమవుతుంది? కింద నుంచి మనం మందెక్కిచ్చాం, ఫ్రీ ఫ్లో వచ్చి ఇలా పొట్టలో పడాలి. ఈ రెండు అతుకున్నా సరే మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది, అది పొట్టలో పడిపోతుంది. అలా పడితే ట్యూబ్ ఓపెన్ ఉన్నట్టు. అలాంటి వాళ్ళకి ఐయూఏ చేస్తాం. 2 ఓపెన్ లేకపోయినా పర్లేదు, ఒకటన్నా ఓపెన్ ఉంటే కనీసం ఆ సైడ్ అండవిల్ అయిన రోజున చేసుకునే అవకాశం ఉంటుంది. ఐయూఏ అంటే ఏంటి? డైరెక్ట్గా గర్భసంచిలోకి మన హస్బెండ్ నుంచి తీసుకున్న స్పర్మ్స్, వాటిలో మంచి స్పర్మ్స్ ఏరుకొని మరీ పెట్టడం, లోపల లైనింగ్ సరిగా తయారు చేయడం, అండవిడి లైతున్న చూసుకోవటం, అండం యొక్క పరిపక్వత అవసరం ఇంజెక్షన్ ఇవ్వటం, కరెక్ట్ టైమింగ్ చేయటం, సర్వీక్స్ని దాటించడం,
ఎందుకంటే ఈ మొత్తంలో సర్వీక్స్ అనేది చాలా పెద్ద బ్యారియర్. అయితే ఈ బ్యారియర్ దాటించి దూరం తగ్గించి అవసరమైన ఆహార పదార్థాలను కలిపి జీవరసాయన వాతావరణాన్ని పెంచి చేసినటువంటి ఐవై సక్సెస్ రేట్ ఒకసారి చేస్తే 15% మందిలో సక్సెస్, అంటే 7 మందిలో ఒకరికి అవుతుంది. నెక్స్ట్ సైకిల్లో ఇంకో 15% మందికి. అలా 5-6 సార్లు చేయమని చెప్తున్నాం. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు సక్సెస్ అవుతుందో తెలియదు, ఎవరు ఎటువంటి ఏజ్లో వస్తారో తెలియదు, ఎవరి భర్తకి ఎలాంటి కౌంట్ ఉంటుందో తెలియదు. మేము చేసే టెక్నిక్ వల్ల యావరేజ్గా చెప్తున్నాం అమ్మా, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం 3rd-4th అకేషన్లో అంటే సైకిల్లో సక్సెస్ అవుతున్నారు. మిగిలిపోయిన వాళ్ళ కోసం నెక్స్ట్ టెక్నిక్ ఐవిఎఫ్ అవసరం అవుతుంది. ఏదేమైనా సరే ఐవిఐ అనేది ఒక సింపుల్ టెక్నిక్, దీనిలో ఖర్చు తక్కువ, భర్త కౌంట్ బాగుంటే చాలా సక్సెస్ ఉండే అవకాశం ఉంది. మీరు అన్న విడుదల ఎలా ఉందని తెలుసుకోవడానికి స్కానింగ్ ఉంటుంది, అది కనుక ఎదగట్లేదంటే ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ మొత్తం ప్రక్రియ చేయాలంటే ఎస్ 1-2 నెలలు పడుతుంది, ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి. ఆ తర్వాత ఐఓఐ సక్సెస్ రేట్స్ పెరిగిపోతుంటాయి. ఐఓఐలు కూడా మీ భర్త స్పర్మ్ ఇస్తే డైరెక్ట్ ఎక్కియరండి. దాని ప్రిపరేషన్ టెక్నిక్స్ ఉంటాయి, దానిలో ఉన్నటువంటి సాంద్రతను బట్టి కానీ, దానిలో ఉన్న కౌంట్ను బట్టి కానీ, కదలికల స్పర్మ్స్ని బట్టి కానీ, చిక్కదనాన్ని బట్టి కానీ, అందులో చీముంటే కానీ, వీటి వేరువేరు టెక్నిక్స్ ఉంటాయి. కాబట్టి ఐఓఐ అనేది కూడా ఒక స్పెషలైజ్డ్ రిఫైన్డ్ టెక్నిక్ అని చెప్పుకోక తప్పదు. డాక్టర్ గారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జగిత్యాల నుంచి మాట్లాడుతున్నామండి. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో నమస్తే. నమస్తే అండి. మ్యారేజ్ 11 ఇయర్స్ అవుతుంది. మ్యారేజ్ 11 ఇయర్స్ అయింది. 11 ఇయర్స్ అయితే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని చెప్పేసి మాకు ఈ మధ్య తెలిసింది. అంతకుముందు లాప్రోస్కోపీ చేశారు. ఓకే. లాప్రోస్కోపీ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకుంటాము, రాలేదు. ఆ తర్వాత అదే టైంలో ట్యూబ్స్ బ్లాక్ అని చెప్పేసి ఒకటి ఓపెన్ చేశారు. ఒకటి ఓపెన్ చేయి. ఎలా చేశారండి? ఒకటి లాప్రోస్కోపీ ద్వారా? సార్ లాప్రోస్కోపీ ద్వారా ఓపెన్ చేశారా? లాప్రోస్కోపీ ద్వారా అప్పుడు చేసినప్పుడే ఓపెన్ చేశారు అన్నారు. ఓకే సరే. అయితే మళ్ళీ ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చారు, నార్మల్గా అవుతుంది, మళ్ళీ ప్రయత్నం చేయండి అని చెప్పేసి అన్నారు. 1 ఇయర్ అయినా మళ్ళీ కాకపోయేసరికి మేమేం చేసామంటే మళ్ళీ హాస్పిటల్లో వెళ్ళి కన్సల్ట్ అయ్యింది. రక్తాన్ని కన్సల్ట్ అయితే వాళ్ళు ఏమన్నారంటే, చెప్పండి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. దీనికి ఐవీఎఫ్ ఒక్కటి మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పేసి అన్నారు. రెండవ ట్యూబ్ బ్లాక్ అయిందని చెప్పి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మరి నార్మల్గా చేయలేము, దీనికి కంపల్సరీ ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే. హార్మోన్ల ఇంబ్యాలెన్స్కి కంపల్సరీ ఐవీఎఫ్ అనేది లేదండి. ఎటువంటి ఇంబ్యాలెన్స్ ఉంది, దాన్ని కరెక్ట్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు, ఎన్ని నెలలు ప్రయత్నం చేశారు, యావరేజ్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ తగ్గడానికి 3-6 నెలలు పట్టొచ్చండి, వాళ్ళు ఏమున్నాయి, అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలియాలి. ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ బాగుంటే అండ విడుదల అవుతుంది. ఇక్కడ చూద్దాం, ఇది అండాశయం అండి. ట్యూబ్స్ గురించి మాట్లాడుతున్నారు, ఏ సైడ్ బ్లాక్ అయింది మీరు చెప్పలేదు, కానీ ఒక సైడ్ అయితే బ్లాక్ అని చెప్పారు. ఒకటి ఓపెన్ చేశాం, ఉదాహరణకు లెఫ్ట్ ఓపెన్ అయింది అనుకుంటాం. ఈ సైడ్ అండ విడుదల ప్రతి 2 నెలలకు ఒకసారి అవుతుందండి. ఇక్కడ జూన్లో అవుతాయి, ఇక్కడ జూలై అవుతుంది, ఇక్కడ ఆగస్ట్, ఇక్కడ సెప్టెంబర్, అలా అవుతుంది. కాబట్టి ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో ట్యూబు, అక్కడ నుంచి అండ విడుదల అయితే అది రౌండ్ తిరిగి రాలేదండి, కాబట్టి అక్కడ నశించిపోతుంది, అది వ్యర్థమవుతుంది. కాబట్టి 2 నెలలకు ఒకసారి ఈ సైడ్ వచ్చే అవకాశం ఉంది, అప్పుడే దాన్ని పెంచడానికి ఇంజెక్షన్స్ వాడడం, దానిలో ఐవై చేయడానికి ట్రై చేయొచ్చు. హార్మోన్ల సమతుల్యత ఎందుకు కావాలి అంటే, ఒక అండ విడుదల కావాలంటే మొదట్లో ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ కావాలి. మొదటి 14 నెలల్లో ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండాలి. రెండవ 14 రోజులు అంటే రెండవ పక్షంలో లైనింగ్ బాగుండాలి. ఈ లైనింగ్ తయారు కావడానికి కారణం ప్రొజెస్టెరాన్. ఈ 2 భావనలు చూడొచ్చు, వీటిని కరెక్ట్గా మనం టైమింగ్ చేయొచ్చండి. అసలు ఏ అసమతుల్యతని సరి చేయలేని కండిషన్స్ చాలా అరుదుగా ఉంటాయి, కాబట్టి ఆ ప్రయత్నం జరిగిందా లేదా ఒక సిన్సియర్ అటెంప్ట్ చేస్తే పోనీ ఇంకో ఒపీనియన్ తీసుకుంటే తెలిసిపోతుంది ఐవీఎఫ్కి వెళ్ళాలి. ఎందుకంటే మనం కింద నుంచి మన దగ్గర ఇచ్చిన ఐయుఐ అనేది సింపుల్ టెక్నిక్, కానీ ఐవీఎఫ్ అనేది ఒక మేజర్ డెసిషన్, అందులో ఖర్చుతో కూడి ఉంది. సక్సెస్ రేట్ కేవలం 40% ఉంది. ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ ఫీల్ అవుతారు చాలామంది, చాలా ఉత్సాహంగా వస్తారు, ఫెయిల్ అయినప్పుడు ఇంత దానికి అంత ఖర్చు ఎందుకైందని కూడా అంటుంటారు. అందుకే ఐవీఎఫ్ చెప్పినప్పుడు నిర్దిష్టమైనటువంటి ఇండికేషన్స్ ఉండాలి, వారికి కంప్లీట్గా అండర్స్టాండింగ్ ఉండాలి, భవిష్యత్తులో ఘర్షణ లేకుండా ఉండాలి. అందుకే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఫెయిల్యూర్స్ ఆర్ మోర్ కామన్ దాన్ సక్సెస్ అంటారు, అంటే ఫెయిల్ అవ్వడానికే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయినా సరే మీరు సిద్ధమైతే రండి, అది మా మోటో. ఇక్కడ చూద్దాం, మీరు చెప్పినటువంటి హెచ్ఎస్జి కింద నుంచి మంది ఎక్కించారు, ఈ సైడ్ చూడండి ఎక్కిస్తే అసలు పొట్టలో పడలేదండి, ఆ 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి. ఈ కింద చూద్దాం, ఇది ఈ 2 సైడ్లు కూడా కింద పొట్టలో పడింది, పడినటువంటి ఈ మందు, ఇది నార్మల్. ఇక్కడ చూద్దాం మరి కింద
దీనిలో సన్నటి తీగలా కనబడుతుంది అవి ట్యూబ్స్ అండి. ఆ ట్యూబ్స్లో మంది ఎక్కించి చివరికి అక్కడ ఆగిపోయిందండి. అక్కడ ఆగకూడదు, డైరెక్ట్ అది పొట్టలో పడిపోవాలి. పడడం అంటే కిందికి పడాలండి, ఇక్కడ పెల్విస్లో పడాలి. కాబట్టి ఇందులో అనేక చోట్ల బ్లాక్స్ ఉన్నాయి. బ్లాక్స్ తొలగించడానికి ఒక అటెంప్ట్ చేస్తాం, ల్యాప్రోస్కోప్ ద్వారా చేస్తున్నాండి. ఓపెన్ సర్జరీ చేయట్లే ఈ మధ్య, ఎందుకంటే సింపుల్గా అయిపోతుంది. ఏమాత్రం ఛాన్స్ ఉన్నా సరే ఎటైన పొట్టలో పోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని అతుకుల్లో తొలగించే అవకాశం ఉంటుంది. ఇన్సైడ్ లైనింగ్ లోపల లైనింగ్ దెబ్బతిని ట్యూబర్క్లోసిస్ వల్ల కానీ మొత్తం రాయిలాగా అయిపోయే కండిషన్స్ కొన్ని ఉంటాయి. సివియర్ ఎండోమెట్రియోసిస్లో కానీ, ట్యూబర్క్లోసిస్లో కానీ, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్లో కానీ, సెక్షువల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్లో కానీ అలా జరగచ్చు. అలా జరిగిందంటే ముందే డిక్లేర్ చేస్తాం. కనీసం ఒకటి ఓపెన్ ఉందంటే మీకు ఐవీఎఫ్ అక్కర్లేదండి. ఐయుఐ అంటే ఇంట్రావెట్రన్ ఇన్సెమినేషన్ అనే పద్ధతి స్కానింగ్ ద్వారా చూసి మీకు ఎక్కడైతే ఓపెన్ ఉందో అక్కడ అన్నమిడిల్ అవుతుంటే ఆ సమయంలో చేయాలి. తద్వారా మీకు ఐవీఎఫ్ని తప్పించుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. డాక్టర్ గారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు మంగమ్మ సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చింతల నుంచి మాట్లాడుతున్నాను. మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో. ఇట్లా యూరిన్ లైన్ ఇన్ఫెక్షన్ లెక్క వచ్చింది సార్. ఓకే. ఎక్కువ పాప ఇప్పుడు 5 నెలల సంది హాఫ్ అన్ అవర్ కు గంటకు ఒకసారి టైలెట్ పోతుంది. అయితే మేము హాస్పిటల్ కూడా చూపించినాం, మెడిసిన్ వాడుతున్నాం, అయినా తగ్గట్లేదు. ఛాన్సెస్ కోసం ఒక 6 జనవరిలో ఆపరేషన్ అయ్యింది. దేని కొరకమ్మా? స్టోన్స్ కా? హలో. ఆపరేషన్ దేనికి అయింది? టాన్సిల్స్ కోసం అయింది సార్. టాన్సిల్స్ కోసం? ఓకే. టాన్సిల్స్ కోసం. ఎంత వయసు పాపది? పాపది 22 ఇయర్స్. 22 ఇయర్స్. ఓకే. మూత్రంలో ఇన్ఫెక్షన్ వచ్చిందని అంటున్నారండి పదే పదే. సరే, పర్లేదు. అవును సార్, మూత్రం ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి ఎన్ని మెడిసిన్ వాడుతున్నాం అయినా కొంచెం తగ్గట్లేదు సార్. మరి ప్రాబ్లం అయిందో ఏమో సరే నేను చెప్తాను, ఆన్సర్ ఇస్తున్నాను నేను. జనరల్గా ఎవరికైనా సరే అసలు పదే పదే ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే తెలుసుకోవాల్సింది ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, కిడ్నీస్ ఇవి, 2 కిడ్నీస్ చక్కగా మూత్రం పోస్తున్నాయి, బ్లాడర్లో నిండుతుంది. ఇక్కడి నుంచి బయటకు రావాలి. బ్లాడర్లో వచ్చిన తర్వాత కంప్లీట్ ఖాళీ కావాలండి. మూత్రం 500 ml ఉంటే చివరి చుక్క వరకు బయటకు రావాలి, అప్పుడు ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది. కానీ కొంతమందికి మిగిలిపోతుంది, ఎందుకు మిగులుతుందో తెలియదు. కొంతమందికి కిడ్నీలోనే ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది కిందకు వస్తున్నప్పుడు బ్లాడర్ ఇన్ఫెక్ట్ అవుతుంది. కిడ్నీలో ఉన్నట్టు పొర దెబ్బ తినచ్చు, థిక్నెస్ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. పేపర్లాగా అయినటువంటి కిడ్నీస్ ఉంటాయి, క్రానిక్ పైలోనెఫ్రైటిక్ కిడ్నీస్ అంటే 13 సెంటీమీటర్లు ఉండవలసిన కిడ్నీ ఆల్మోస్ట్ 2 సెంటీమీటర్లు బాదం సైజులో అయిపోతాయి, కనపడకుండా పోతాయండి. స్కానింగ్ చేస్తే కిడ్నీస్ అంత చిన్నవి ఉంటాయి, దాని కారణం లోపల చీము ఉండడమే. అందుకనే స్కానింగ్ కంపల్సరీ. బయట నుంచి ముట్టుకొని కిడ్నీ సైజ్ ఎవరు చెప్పలేరండి. ఇందులో చీము పట్టింది, కిడ్నీ చెడిపోయింది, జాంతో గ్రానులమెటస్, పైలోనెఫ్రైటిస్ అంటే ఇందులో ఫ్యాట్ ఎక్కువగా నిండిందండి. పసుపు కలర్లో ఇలా ఉండదు. ఈ కిడ్నీ తీసేసాం. అయితే 2 కిడ్నీస్ చెడిపోయే కండిషన్ కొన్ని ఉన్నాయండి. ఎవరికి అవుతుంది అట్లా అంటే మూత్రం కిందికి వచ్చే క్రమంలో రివర్స్ పోయే కొన్ని కండిషన్ ఉంటాయండి. వెసైకో ఇరిటల్ రిఫ్లక్స్, బయట బ్లాక్ ఉన్నా సరే లేక ఇక్కడన్న వాల్ ఓటు ఉంటుందండి, పైనుంచి కిందకి మాత్రం మూత్రాన్ని పర్మిషన్ ఇస్తుంది, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళబోతే అది క్లోజ్ అయిపోతుంది. ఆ వాల్వ్ ఇరిటిక్ ఆర్ఫిస్ దగ్గర ఉంటుంది. అది కనుక దెబ్బతినది అనుకోండి, పైనుంచి వచ్చిన మూత్రం మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటుందండి. దీనివల్ల స్లోగా 2 కిడ్నీస్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని తెలుసుకోవాలంటే స్కానింగ్ చేయాలి. ఎవరికైనా రివర్స్ పోతుంది లేక నాళాలు డైలేట్ అయినాయంటే వాళ్ళకి మూత్రం పోస్తున్నప్పుడు ఎక్స్రే తీస్తాం, అప్పుడు మూత్రం బయటకు వస్తుందా రివర్స్ పోతుంది తెలిసిపోతుంది. తద్వారా ఇన్ఫెక్షన్ కారణాలు తెలిసిపోతాయి. ఏదేమైనా సరే చిన్న చిన్న స్టోన్స్ ఎక్కడైనా ఉండొచ్చండి, ఆ స్టోన్స్ వల్ల ఇన్ఫెక్షన్ ఉంటుంది. కిడ్నీలో కానీ గొట్టాల్లో కానీ స్టోన్స్ ఉండగా యూరిన్ ఇన్ఫెక్షన్ క్లియర్ కాదు. ఏ ఫారిన్ బాడీ అయినా సరే, అదనంగా ఉన్నది ఏదైనా సరే దాని చుట్టూ బ్యాక్టీరియా ఉంటాయి, దాని సెంటర్లో కూడా బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం, స్త్రీలకు మూత్రనాళము, జననాంగ వ్యవస్థ, మలద్వారం ఒకే దగ్గర ఉండడం వల్ల మలద్వారంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా ముందుకు వచ్చేస్తాయండి, వచ్చి ఇలా బ్లాడర్లోకి వెళ్ళిపోతుంటాయి. వెళ్ళడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ పదే పదే వస్తాయి. అందుకే అమ్మాయిలకు పరిశుభ్రత నేర్పించాలి. లేని పక్షంలో ఎంత వయసు వారైనా సరే ఇన్ఫెక్షన్ చాలా కామన్. పురుషుల కంటే మూత్రనాళం చాలా చిన్నది ఉంటుంది స్త్రీలకు. పురుషులకు 22 సెంటీమీటర్లు ఉంది, కాబట్టి బ్యాక్టీరియా మెల్లగా దండాది చేయడానికి చాలా టైం పడుతుంది. అంతలో ఒకసారి మూత్రం పోసినట్టు మొత్తం కొట్టుకుపోతాయి. కానీ స్త్రీలకు అట్లా కాదండి, 4 సెంటీమీటర్లు ఉంది, ఈజీగా పైకి ఎగబాకుతాయి. బ్లాడర్ చేరుకున్నాయంటే మాత్రం విపరీతం మంట వస్తుంటుంది. ఇక్కడ క్లీన్ చేసుకున్న తర్వాత డైలీ ఒక ట్యాబ్లెట్ వాడాలండి. ట్యాబ్లెట్ ఆంపిసిలిన్ కానీ సెఫ్లోస్పోరిన్ అని ఉన్నాయి, అది డైలీ ఒక ట్యాబ్లెట్ ఒక 6 నెలలు వాడితే పదే పదే వచ్చే ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా ఇటువంటి యంగ్స్టర్స్ లోపల తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. సివిఆర్ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి అద్భుతమైన సమాధానాలు చెప్పారు డాక్టర్ గారు, మీకు ధన్యవాదాలు. వెల్కమ్. చూశారు కదండి, ఇదే హాస్పిటల్లో డాక్టర్ శ్రీధర్ గారితో పాటు శ్రీదేవి గారు కూడా
అందుబాటులో ఉంటారు. స్త్రీ పురుషులు ఇద్దరికీ ఒకే చోట ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది కాబట్టి మరింత మంచి ఫలితం అందుతాయంటంలో సందేహం లేదు. కాల్స్ కలవని వాళ్ళు స్క్రీన్ పైన స్క్రోల్ అయిన నెంబర్స్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ గారిని కలవచ్చు. నమస్తే. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.